నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఎన్నికలు వస్తే మోడీ వస్తాడు, మోడీకి ముందు ఈడీ వస్తుంది. అరెస్ట్, బెదిరింపులు మాకు కొత్తేమీ కాదు. ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నిన్న రాత్రి ఎమ్మెల్సీ శ్రీమతి కవిత అక్రమ అరెస్టులను ఖండిస్తూ భూపాల్పల్లి అంబేద్కర్ కూడలి వద్ద ధర్నాలో పాల్గొన్న మాజీ భూపాల్పల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి అధిష్టానం పిలుపు మేరకు నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మొదలైన బీజేపీ కక్ష సాధింపు చర్యలు, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో ఈ అరెస్టుని ఖండిస్తున్నాం. Jai Telangana, 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 J